மூர்த்தி ஓர் மூவர குணங்கள் படைத்து அழித்து கெடுக்கும் அப்புண்டரீக கொப்புள் புனர்பள்ளிக அப்பனு அப்பனுக்கே கொண்டமூர்த்தி ஓர் மூவராய் குணங்கள் படைத்து அழித்து கெடுக்கும் அப்புண்டரீக கொப்பு புனர்பள்ளி கப்பனுக்கே தொண்டர் 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 தொண்டா சடகோபல் சொல்லாயிரத்துள் இப்பத்தும் கண்டு பாடவல்லார் வினை போம் கங்குலும் பகலே நம்மாழ்வார் திருவடிகளே சரணம் சரணம் ஸ்ரீமதே ஷடகோபாய நமஃ பரமயோகினே அபராம் ஸ்ருதிமத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம். பரமயோகி அயினటువంటి நம்மாழ்வார்லு மகனீயுலு கிருஷ்ண திருஷ்ணா தத்துவமுவலே ஈ லோகములో அவதரிஞ்சி அநேகములైనటువంటి శృతులను తాము దర్శించి ఆ శృత్యర్థములన్నిటిని కూడా ప్రబంధముల వలే మనందరికీ కూడా ఉపదేశించినటువంటి మహనీయులు అజ్ఞానాం జ్ఞానజనకం తింత్రిణీ మూల సంశ్రయం అని అజ్ఞులైనటువంటి వారికి కూడా జ్ఞానజనకులై ఉండేటువంటి తింత్రిణీ మూల సంశ్రయం అవతరించినది మొదలు ఆ ఆళ్వారు తిరునహరి అనేటువంటి దివ్యదేశంలో ఒక తింత్రిణీ వృక్షం కింద వారు వేంచేసి ఉండి నిరంతరం భగవదనుభవమే చేస్తూ భగవంతునితో యోగంలో గడుపుతూ తమకు భగవంతుడు స్ఫురింపజేసినటువంటి ఆయా శృతులను తమ వాక్కు ద్వారా వెలువరిస్తూ వారు ఉపదేశించినటువంటి ఉపదేశములను శిష్యులుగా ఉండేటువంటి మధురకవి నాథమునులు మొదలైనటువంటి వారు గ్రహించగా వారి ద్వారా ఈ లోకములకు జగదాచార్యులైనటువంటి మహనీయులు నమ్మాళ్వార్లు. నమ్మాళ్వార్ల యొక్క ప్రభావాన్ని పూర్వాచార్యులు చాలా అత్యద్భుతంగా భావిస్తారు. వారు ఎలాంటివారు అనంటే నమ్మాళ్వార్ల యొక్క నామస్మరణం చాలు, భగవన్నామస్మరణం కంటే కూడా చాలా అత్యద్భుతమైనటువంటిది అని. కన్నెడును సిరుత్తామినాల్ కట్టుండప్పణ్యే పెరుమాయన్ ఎన్నప్పనిల్ నన్ని తెన్గురుహూర్ నంబి ఎన్నక్కాల్ అన్నిక్కు మముదూరం అని అంటారు మధుర కవి. తమకు భగవంతుని యొక్క నామం కంటే ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క నామమే స్మరిస్తున్న కొద్దీ నాలుకలో అమృతం ఊరుతూ ఉన్నది అని అంటారు. అలాంటి గొప్పతనం కలిగినటువంటి మహనీయులు నమ్మాళ్వార్. అలాంటి మహనీయులు ఉపదేశించినటువంటి తిరువాయుమిళి ప్రబంధంలో 7వ శతకంలోని మొదటి దశకంలో చిట్ట చివరి పాశురం 11వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకొని ఆ 11వ పాశుర అర్థాన్ని భావిద్దాం. కొండమూర్తియోర్ మూవరాయ్ కుణంగల్ పడై తళిత్తు కెడుక్కుం అప్పుండరీహ కొప్పూయి పునర్పళ్ళి అప్పనుకే தொண்டர் 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 தொண்டன் ஷடகோபன் சொல்லாயிரத்துளிப்பத்தும் கண்டு பாடவல்லார் வினைப்போம் கங்கலும் பகலே. ஈ 10 பாசுரலுக்கு அயின் தர்வாத வச்சினட்டுவண்டி பாசுரம் இது 11வ பாசுரம். ஈ தசகம்லோ முக்கியங்க நம்மாழ்வார்ல யொக்க ஈ பிரபந்தம்லோ 10 பாசுரல்லோ தாமு செப்பதல்சுக்குனட்டுவண்டி விஷயமுனந்தா செப்பி 11வ பாசுரம்லோ ஈ தசகானிக்கு உண்டேட்டுவண்டி ఫలమును
చెప్పేటువంటి ఫలశ్రుతి పాశురంగా అనుగ్రహిస్తారు నమ్మాళ్వార్లు. ఈ పది పాశురములలో ఇంద్రియముల యొక్క బలాన్ని, ఇంద్రియములు ఒక ఆత్మను ఎంతగా బాధిస్తాయో వాటి యొక్క క్రౌర్యాన్ని, ఆ ఇంద్రియములను ఒక ఆత్మ కేవలం తన ప్రయత్నంతో జయిస్తుందా అనంటే ఆ జయించడం అనేటువంటిది భగవద్ అనుగ్రహం లేకపోతే సాధ్యపడదు అని, కేవలం భగవద్ అనుగ్రహం కలిగి ఉంటేనే తప్ప ఇంద్రియ జయం అనేటువంటిది సాధ్యం కాదు అని, భగవంతుడు తమకు ఈ శరీరాన్ని ఇవ్వడము అంటేనే ఆ శరీరంలో ప్రవేశింపజేయటం అంటేనే కర్మానుభవం కోసమని, ఆ కర్మానుభవం వల్ల ఏర్పడేటువంటి శరీరంలో మనం ఉంటూ ఆ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా ఇంద్రియములు ఎలా చెప్తే అలా నడుచుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక నిరంతరం భగవంతుని యొక్క నామస్మరణయే దానికి సాధనము, ఆ ఇంద్రియములను జయించేటువంటి సాధనము అని, ఇవన్నీ కూడా మనకు నమ్మాళ్వార్లు ఈ పది పాశురాల ద్వారా మనకు చెబుతూ భగవంతుడు అసాధ్యములైనటువంటివి సాధించగలిగినటువంటి వాడు, ఆయన కాకపోతే ఇంకెవరూ మరొక రక్షకులు లేరు, ఆయన తప్ప ఇంద్రియ జయమును కలిగించడానికి వేరొకరు లేరు. కారణము ఇంద్రియములను కానీ ఈ మాయను కానీ ఈ సంసారమును కానీ సృజించినటువంటిదే భగవంతుడు. కనుక అలాంటి భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే ఇక్కడ రక్షకమవుతుంది. ఆ విషయాన్ని భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్నే నమ్మాళ్వార్లు దీంట్లో చెప్తూ, మమ మాయాదురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా, మమ మాయా దురత్యయ, నా మాయ అనేటువంటిది గొప్ప దురత్యయ, దీన్ని దాటడం అనేటువంటిది ఎవరికి సాధ్యపడదు. మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే నన్ను ప్రపత్తి చేస్తారో అలాంటి వారు మాత్రమే మాయామేతాన్ తరంతితే, ఈ మాయమయమైనటువంటి ఈ జగత్తును పీడిస్తున్నటువంటి సంసారం అనేటువంటి దాని నుండి దాటడం అనేటువంటిది కేవలం నా యొక్క అనుగ్రహం వలనే సాధ్యపడుతుంది, నన్ను ప్రపత్తి చేయడం వలనే సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగానే, ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దానినే నమ్మాళ్వార్లు ఈ దశకం ద్వారా చెప్తూ, ఈ ఇంద్రియములు అనేటువంటివి ఎంత ప్రమాధి బలవద్దృఢం, ఎంత దృఢమైనటువంటివో, ఆ దృఢమైనటువంటి ఇంద్రియములను జయించాలంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా అవసరపడుతుందో చెప్పారు ఈ పది పాశురాల ద్వారా. చెప్పిన తర్వాత ఈ పది పాశురాలను అనుసంధానం చేస్తే ఏం ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రయోజనమును గురించి ఈ పాశురముల ద్వారా 11వ పాశురంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కంగులుం పహలే, కంగులుం పహల్, రాత్రి పగలు కూడా మనల్ని వేధించేటువంటి పాపములు అనేటువంటివి. వినయిపోం కంగులుం పహలే, వినయ్ అంటే పాపములు, ఈ పాపములు అనేటువంటివి నిరంతరం మనల్ని అనువర్తిస్తూనే ఉంటాయి. రాత్రి పగలు అనేటువంటి విభాగం దానికి లేదు. ఎప్పుడైనా సరే అంటే మనస్సు ద్వారాను ఆ పాపములు వేధిస్తాయి. అంటే మనస్సు అనేటువంటిది పనిచేయనటువంటి కాలం చాలా తక్కువ కదా, శరీరం పనిచేయకపోవచ్చు, ఇంద్రియములన్నీ అలసిపోతే నిద్రలోకి జారుకుంటాం మనం. ఇంద్రియములన్నీ అలసిపోయి నిద్రలోకి జారుకున్న మనస్సు అనేటువంటి ఇంద్రియం మాత్రం పనిచేస్తూ ఉంటుంది. కనుకనే నిద్రపోయినప్పుడు కూడా మనకు వచ్చేటువంటి కళలు ఉంటాయి, ఆ కళలు అనేటువంటివి దేని యొక్క పరిణామం అంటే మనస్సు యొక్క పరిణామం అంట. ఈ మనస్సు ద్వారా మనం పగలంతా ఏమి ఆలోచిస్తూ ఉంటామో ఆలోచించేటువంటివే రాత్రి మనకి శరీరములో ఉండేటువంటి ఇంద్రియములు అలసిపోయిన తర్వాత మనస్సు పనిచేస్తుంటుంది. కనుక ఆ మనస్సు ద్వారా ఏర్పడేటువంటిదే స్వప్నాలు అనంటే, కనుక ఆ స్వప్నములన్నీ మన మనస్సు యొక్క పరిణామములే. కనుక మనస్సు పనిచేస్తోంది అంటే మనస్సు కూడా పనిచేయకుండా ఉండాలి అంటే మనస్సు కూడా అలసిపోవాలి. మనస్సు కూడా అలసిపోయి ఇంద్రియములు కూడా అలసిపోయినప్పుడు పట్టేటువంటి గాఢమైనటువంటి నిద్రలో కలిగేటువంటి దాన్ని సుషుప్తి అంటారు. ఆ గాఢమైనటువంటి నిద్ర పట్టినప్పుడు స్వప్నాలు రావు, కలలు రావు. కలలు రాకుండా ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి సుషుప్తిలో మాత్రమే మనకి భగవంతుడితోటి సంబంధం ఏర్పడుతుందని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అంటే సుషుప్తి అనేటువంటి ఒక నిద్ర వచ్చినప్పుడు భగవంతునితో సంబంధం ఉంటుంది. అది మనం తర్వాత మేలుకోగానే దాన్ని మర్చిపోతాం. అంటే భగవంతునితో సంబంధం ఉన్నా అది మనం మర్చిపోయే విధంగా ఈ మాయ చేస్తుందన్నమాట. భగవంతుడు నిత్యము మనల్ని కలుస్తాడు, అది సుషుప్తి అవస్థలో కలుస్తాడు. స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో భగవంతుని యొక్క సంబంధం ఉండదు. జాగ్రత్త అవస్థ అంటే మనం మేల్కొన్నటువంటి స్థితి. ఈ జాగ్రత్త అవస్థలో మనం ఈ ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా అనేకమైనటువంటి పనులు చేస్తాం. ఈ పనులు అనేటువంటివి మనకు కొన్ని పాపములను కూడా కలుగు చేస్తాయి. ఆ పాపములు అనేటువంటివి మనం నిరంతరం మనం చేస్తూనే ఉంటాం. కంగులుం పహలే అలా మనకు వస్తూ ఉంటుంది కదా, అది పోవాలి అనంటే ఏం చేయాలి అనంటే మనం భగవద్దాసులం కావాలి, భగవంతుని యొక్క దాసు
దాసులం కావడమే కాదు, భగవద్ దాసానుదాసులం కావాలి. అలాంటి స్థితిని ఈ ఈ పాశురములు మనకు కలుగు చేస్తాయి, అంటే ఈ దశకం కలుగు చేస్తుంది అని చెప్తూ చెప్తున్నారు. కొండ మూర్తియోర్ మూవరాయ్ కుణంగల్ పడై తళిత్తు కెడుక్కుం. కొండ మూర్తియోర్ మూవరాయ్ కుణంగల్ పడైత్తు అళిత్తు కెడుక్కుం. అప్పుండరుహ కొప్పోయి పునర్పల్లి అప్పనొక్కే. నమ్మాళ్వార్లు ఈ దశకం మొత్తంలో ఎవరిని ధ్యానించారు అనంటే పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణునే ధ్యానించారు. ధ్యానిస్తూ ఆ శ్రీమన్నారాయణునికే తన విన్నపాన్ని చేసుకున్నారు. ఏమని అంటే, ఓ స్వామి శ్రీమన్నారాయణ, నాకు ఈ ఇంద్రియములతో కూడినటువంటి ఈ శరీరాన్ని ప్రసాదించావు స్వామి. ఈ శరీరంలో ఈ ఇంద్రియములుండి నన్ను బాధిస్తూ ఉన్నాయి, నన్ను నువ్వు అనుగ్రహించవలసింది అని ఈ దశకం ద్వారా నమ్మాళ్వార్లు పెరుమాళ్ళని ప్రార్థించారు. ఆ భగవంతుడు ఎలాంటివాడు అంటే, కొండ మూర్తియోర్ మూవరాయ్ కుణంగల్. గుణములను బట్టి అంటే సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణములు ఉన్నాయే, ఆ మూడు గుణములకు తగినట్లుగా, రజోగుణమునకు తగినట్లుగా బ్రహ్మగా, సత్వగుణమునకు తగినట్లుగా విష్ణువుగా, తమో గుణమునకు తగినట్లుగా రుద్రునిగా, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి మూడు మూవర్ మూర్తి ఆయ్ మూవర మూవర్ మూర్తి అంటే ముగ్గురుగా ఉండినటువంటి మూర్తి. దీంట్లో బ్రహ్మకు రుద్రునికి వీరిద్దరికి కూడా ఆ బ్రహ్మ అనేటువంటి జీవ విశేషానికి, రుద్రుడు అనేటువంటి జీవ విశేషానికి అంతర్యామిగా ఉండి ఏం చేశాడు, పడైత్తు అళిత్తు కెడుక్కుం. పడైత్తు అంటే బ్రహ్మకు అంతర్యామిగా ఉండి ఏం చేస్తాడు భగవంతుడు అనంటే ఈ సమస్తమైనటువంటి లోకములను సృష్టిస్తాడు. అలాగే తానే విష్ణువుగా ఉండి అంటే సద్వారకము అద్వారకము అని అంటారు, వ్యాపనంలో కూడా సద్వారకం అద్వారకం అనండి. ఇక్కడ బ్రహ్మదేవునిలో భగవంతుడు ఉన్నాడు అనంటే బ్రహ్మ అనేటువంటి జీవ విశేషంతో కలిసి ఆయనలో అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడే ఈ సమస్తమైనటువంటి సృష్టికి కారణభూతుడై ఉన్నాడు. ఆయనే తానే విష్ణువై అద్వారకముగా తానే ఉండి తానే ఇలా సమస్తమైనటువంటి జగత్తును అళిత్తు రక్షిస్తూ, ఆ తర్వాత మళ్ళీ పరమేశ్వరుడుగా మహేశ్వరుడుగా ఉన్నప్పుడు, రుద్రుడుగా ఉన్నప్పుడు ఆ రుద్రుడు అనేటువంటి జీవ విశేషమునకు అంతర్యామిగా ఉండి కెడుక్కుం, సమస్తమైనటువంటి సృష్టిని కూడా ఆయన సంహారం చేస్తూ ఉన్నాడు. పుట్టిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, సంహారం చేస్తూ ఉన్నాడు. ఈ మూడింటిని ఎవరు చేస్తున్నారు, కొండ మూర్తియోర్ మూవరాయ్, తానే ఆ పరమాత్మయే శ్రీమన్నారాయణుడే. కొండ మూర్తియోర్ మూవరాయ్ కుణంగల్ పడై తళిత్తు కెడుక్కుం. ఆ పుండరీహక్కొప్పోయి పునర్పల్లి అప్పనొక్కే. ఆయన ఇలాగ వీటినన్నిటి కూడా చేస్తున్నాడు కదా, వీటన్నిటికీ ఏమిటి స్థానము అనంటే ఆ భగవంతుని యొక్క నాభికమలమే స్థానము. నాభికమలము నుండే ఈ సమస్తమైనటువంటి జగత్తు ఏర్పడుతుంది కనుక ఆయనకు పద్మనాభుడు అనేటువంటి పేరున్నది అని అంటున్నారు నమ్మాళ్వార్లు. ఇప్పుడు పుండరీహ కొప్పోయి, అలాంటి ఈ సమస్తమైనటువంటి జగత్తు పుట్టడానికి కారణభూతమైనటువంటి ఏమిటి అంటే ఆయన నాభికమలము, నాభిలో ఉండేటువంటి నాభి నుండి వచ్చినటువంటి నాభికమలమే ఈ సమస్తమైనటువంటి జగత్తుకు కారణభూతమవుతోన్నది అని అంటారు. దానికే చెప్తోంది ఉపనిషత్తు కూడా చెప్తోంది, అప్పుండరీహ కొప్పోయి అని నమ్మాళ్వార్లు. అది అంటే ప్రసిద్ధమైనటువంటి పుండరీహ కొప్పోయి, నాభికమలమే స్థానము దీనికి అందరికీ అని. ఆ ప్రసిద్ధమైనటువంటిది ఎక్కడ ప్రసిద్ధము అంటే ఉపనిషత్ ప్రసిద్ధమైనటువంటిది అని చెప్తూ, అజస్య నాభావధ్యేకమర్పితం యస్మిన్ నిదం విశ్వం భువనమధిశ్రితం అని, అజస్యనాభావధ్యేకమర్పితం యస్మిన్ విశ్వం ప్రతిష్ఠితం. నాభియందే ఈ సమస్తమైనటువంటి జగత్తు ఉన్నది అండి. అజస్యనాభావధ్యేకమర్పితం యస్మిన్ నిదం విశ్వం భువనమధిశ్రితం విశ్వకర్మాహ్యజనిష్ట దేవ ఆదిద్గంధర్వో అభవద్వితీయ. ఇది మనకు ఉపనిషత్తు చెప్తున్నటువంటి రహస్యం అన్నమాట. కనుక ఉపనిషత్తు చెప్తున్నటువంటి విషయాన్నే ఇక్కడ నమ్మాళ్వార్లు అప్పుండరీహకు పోయి పునర్పల్లి అప్పనొక్కే. అలాగే పునర్పల్లి మహాసముద్రం ఇదంతా కూడా ఉన్నప్పుడు ఆ మహాజలములో ఆయన తనకు నివాస స్థానముగా పెట్టుకున్నటువంటి వాడు, ఈ మహాజలమునే శయనమునకు స్థానముగా కలిగినటువంటి వాడు కనుక పునర్పల్లి అప్పనొక్కే. అలా సముద్రమునందు పవళించి ఉన్నటువంటి, ఏ కారణమునందు శయనించి ఉన్నటువంటి అప్పనొక్కే ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి పరమాత్మకే పునర్పల్లి అప్పనొక్కే. తొండర్ తొండర్ తొండన్ షడగోపన్, ఆ పరమాత్మకే దాసులైనటువంటి వారు.
ఆ దాసులకు దాసుడైనటువంటి వారు, ఆ దాసులకు దాసుడైనటువంటి నమ్మాళ్ళవార్లు అన్నమాట. అంటే ఇక్కడ నమ్మాళ్ళవార్లు ఇంతకు ముందంతా కూడా తాను అనుభవించినటువంటిది ఏమిటి అని అంటే, ఈ ఇంద్రియముల యొక్క కాఠిన్యాన్ని అనుభవించారు కనుక ఆ ఇంద్రియముల యొక్క కాఠిన్యాన్ని అనుభవించి వేడిని అనుభవించినటువంటి వారికి బాగా తాపము పొందినటువంటి వాళ్ళు ఎంతో నీళ్లలో చాలాసేపు స్నానం చేయాలి అని, లోతైనటువంటి నీళ్లలో దిగాలని ఎలా అయితే కోరుకుంటారో అలాగే నమ్మాళ్ళవార్లు కూడా ఈ సంసారం అనేటువంటి తాపాన్ని అనుభవించి ఆ సముద్రం నుండి భగవంతుని యొక్క దాస్యం అనేటువంటి దాంట్లో ఆయన నిలవాలి అని అనుకొని తొండన్ షడగోపన్ అని భగవత్ శేషత్వమునకు ఎల్ల నిలమైనటువంటి, అంటే ఎల్లగా భావించేటువంటి భక్త దాస్యమును తొండర దాసులకు దాసుని ఉండేటువంటి స్థితిని నాకు కలగజేయవలసింది అని చొల్ల ఆయురత్తుళిప్పత్తుం కండు పాడవల్లార్. అలా ఉండేటువంటి ఈ భగవంతునికి ఎవరు నమ్మాళ్ళవార్లు దాసులు అని చెప్తున్నారు కనుక అలా ఉండేటువంటి ఈ దశకం మొత్తాన్ని కూడా కండు పాడవల్లార్ అర్థానుసంధానంతో పాడేటువంటి వాళ్ళకి వినయపోం కంగులం పహలే, పాపములన్నీ కూడా నశించిపోతాయి. ఏ ఇంద్రియముల వల్ల వాళ్ళు బాధపడుతున్నారో అది భగవద్ అనుగ్రహంతో భాగవతానుగ్రహంతో నశించిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ నమ్మాళ్ళవార్లు దీనికి ఫలశ్రుతిగా ఈ పాశురానికి అనుగ్రహించారు. ఈ దశకానికి ఫలశ్రుతి ఇది అన్నమాట. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. కొండమూర్తి ఓర్మూవర குணங்கள் படைத்து அழித்து கெடுக்கும் அப்புண்டரீக கொப்பூள் புனர்பள்ளி அப்பனுக்கே கொண்டமூர்த்தி ஓர் மூவராய் குணங்கள் படைத்து அழித்து கெடுக்கும் அப்புண்டரீக கொப்பூள் புனர்பள்ளி அப்பனுக்கே தொண்டர் சடகோபன் இப்பத்தும் கண்டு பாடவல்லார் வினை போம் கங்குலும் பகலே நம்மாழ்வார் திருவடிகளே சரணம் சரணம்.